హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈరోజు గోల్డ్ ఫేషియల్ ఇంట్లోనే న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ క్లెన్జింగ్కి నేను ఒక స్పూన్ మిల్క్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే స్క్రబ్బింగ్కి ఒక స్పూన్ హనీ, ఒక స్పూన్ షుగర్ అండ్ హాఫ్ లెమన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్ ప్యాక్ కోసం ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ హనీ, ఒక స్పూన్ పెరుగు, ఒక హాఫ్ స్పూన్ లెమన్ పిండుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఒక స్పూన్ శనగపిండి తీసుకుంటున్నాను అండి. శనగపిండి అనేది ఆప్షనల్, శనగపిండి సెట్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే యూజ్ చేసుకోండి, ఒకవేళ యూజ్ కాదనుకుంటే స్కిప్ చేసేసుకోండి. సో ఫైనల్గా ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ క్లెన్సింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. కాటన్ తీసుకున్నాను, మిల్క్తో ఫేస్ మొత్తం నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్లోనే మనకి ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ఉంటే వచ్చేస్తుందండి. ఆల్మోస్ట్ ఫస్ట్ స్టెప్లోనే మనకి కొంచెం డస్ట్ అనేది అయితే రిమూవ్ అయిపోతుంది. ఎప్పుడైనా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేసుకోవాలండి, ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసినా కూడా. లేదంటే మన స్కిన్ అనేది సాగిపోతుంది, కిందకు చేస్తే ముడతల్లా వచ్చేస్తాయి. సో ఏదైనా సరే అప్వర్డ్ డైరెక్షన్లోనే చేసుకోండి. సర్క్యులర్ మోషన్స్లో చేసుకోవాలి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. అలా చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది మనకి చీక్స్లో, అప్పుడు గ్లో అనేది ఎక్కువ అనిపిస్తుంది. 5 మినిట్స్ చేసుకుంటే సరిపోతుందండి క్లెన్జింగ్. సో ఆఫ్టర్ 5 మినిట్స్ నేను నార్మల్ వేరే కాటన్ తీసుకుని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. మీకు డస్ట్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇప్పుడు తర్వాత నేను క్లీన్ చేసేసుకుంటున్నాను మొత్తం. కోల్డ్ వాటర్ తీసుకున్నాను, క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఫేస్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాము స్క్రబ్బింగ్. షుగర్ అనేది కరిగిపోకముందే యూజ్ చేయాలండి, అప్పుడు కొంచెం మనకి స్క్రబ్ అనేది బాగా జరుగుతుంది. అలానే బాగా రఫ్గా రుద్దద్దు, హార్ష్గా పైపైన కొంచెం స్మూత్గా రుద్దుకోవాలి, లేదంటే స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. స్క్రబ్బింగ్ 10 మినిట్స్ చేసుకోండి అండి. ఒకవేళ మీరు కనుక ఏదైనా ఫేస్ ప్యాక్స్ అవి వేసుకుని చాలా డేస్ అయితే కనుక స్క్రబ్బింగ్ 10 మినిట్స్ చేసుకోండి. మరి ఎక్కువగా గట్టిగా రుద్దద్దు, నేను చూపిస్తాను కదా సేమ్ అలానే చేసుకోండి. సో చూసారు కదా స్క్రబ్బింగ్ అయిపోయాక నేను నాప్కిన్ తీసుకున్నానండి, ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అప్వర్డ్ డైరెక్షన్లోనే అది కూడా. ఇది కూడా కొంచెం కోల్డ్ వాటర్ తీసుకుని క్లీన్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరి స్టెప్లో మనకి స్టీమ్ అనేది పట్టాలండి ఫేస్కి. బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి స్టీమ్ పెట్టడం వల్ల. ఫేస్ కూడా పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి మనకి స్టీమ్ పట్టడం వల్ల. హాట్ వాటర్ తీసుకుంటున్నాను నేను, వార్మ్ వాటర్ అండి, గోరువెచ్చని వాటరు. మీకు మామూలు స్టీమ్ పట్టేది ఉంటే అలా అది తీసుకోండి, లేదనుకుంటే ఆవిరి పట్టండి, లేదంటే ఇట్లా నాప్కిన్ తీసుకుని అది ముంచుకొని పెట్టుకోవచ్చు. నాకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అంత ఏం లేవు, సో నేను నార్మల్గా తీసుకున్నాను. ఇలా ఇలా ఉంటే తుడిచేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత. ఎక్కువగా ఎవరికైనా సరే ఇక్కడ ఉంటుంది కదండి చిన్న దగ్గర ఉంటాయి, లేదంటే ముక్కు దగ్గర ఉంటాయి. నాకైతే ఏం లేదు కాబట్టి ప్రస్తుతానికి రాలేదు. చూసారు కదా స్కిన్ అయితే చాలా చేంజ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫైనల్గా 3rd స్టెప్ అండి, ఫేస్ ప్యాక్ అప్లై చేసేస్తున్నాను. అప్వర్డ్ డైరెక్షన్ అప్లై చేస్తాను చూడండి. పసుపు అనేది పడితే చాలా మంచి గ్లో వస్తుందండి, కొందరికి పసుపు కూడా సెట్ కాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే న్యాచురల్గా పసుపు దొరుకుతుంది కదా, పసుపు కొమ్ములు తెచ్చుకొని మనం పట్టించుకుంటాం కదా, అలాంటి పసుపు అయితే అందరికీ సెట్ అవుతుంది.
శనగపిండి కూడా ఫెయిర్నెస్కి మంచిగా యూజ్ అవుతుందండి, బట్ అందరికీ సెట్ కాదు, చిన్న చిన్న పొక్కుల్లో వస్తాయి సెట్ కాకపోతే. సో ఎవరికైతే పడదు అనుకుంటారో వాళ్ళు స్కిప్ చేసేయండి శనగపిండి. హనీ అనేది మన ఫేస్ మాయిశ్చరైజ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, పెరుగు కూడా మాయిశ్చరైజింగ్కి యూజ్ అవుతుందండి, స్కిన్కి ఫేస్ చాలా సాఫ్ట్గా వస్తుంది. సో మనకి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా మంచి గ్లో అయితే వస్తుంది. పార్లర్కి వెళ్ళినా కూడా అవి కెమికల్స్తో వస్తాయి, మనకి స్కిన్కి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. మనం ఏదో ఖర్చు పెట్టేస్తే వన్ డేలో గ్లో వచ్చేస్తుంది కదా అని చెప్పి ఎక్కువ అయ్యే ప్రిఫర్ చేస్తాము. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, సెట్ అవ్వడం అవ్వకుండా అయితే ఎవరికీ ఉండదు, డెఫినెట్గా అయితే ట్రై చేయండి. నాకు మా మరిది ఎంగేజ్మెంట్ ఉందండి, సో నేను ఇదే యూజ్ చేస్తున్నాను, పార్లర్కి అయితే వెళ్ళలేదు. ఇది 15 to 30 మినిట్స్ ఉంచుకోవాలి ఈ ఫేస్ ప్యాక్. నేనైతే 20 మినిట్స్ ఉంచుకున్నాను. 20 మినిట్స్ తర్వాత డ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ తీసి ఫేషియల్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటున్నానండి. వాటర్తో తడుక్కున్న తర్వాత ఓ 5 to 10 మినిట్స్ ఫేషియల్ స్ట్రోక్స్ చేస్తున్నాను. తర్వాత నార్మల్ కూల్ వాటర్తో కడిగేసుకుంటాను. ఇప్పుడు గ్లో అనేది ఎంత బాగా వచ్చిందో మీకే లైవ్లో చూపిస్తాను. ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా షైనీగా వస్తుంది, బేబీ స్కిన్లా ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తానండి ఇప్పుడు, అందుకే మీకు నేను ఇది యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. ఇందులో ఎలాంటి ఫేక్ లేదు, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే, మీ అందరికైతే డెఫినెట్గా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు నేను రిలేటివ్స్ ఇంట్లో ఉన్నానండి, ఇక్కడ నాకు మొబైల్ పెట్టుకుని రికార్డ్ చేసుకునేంత ఎక్విప్మెంట్స్ కూడా ఏం లేవు. సో లైటింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంది ఇక్కడ మీకు చూపించడానికి, మ్యాక్సిమం కుదిరినంత వరకు చూపించాను. నేను ఎలాగో చేసుకుంటున్నాను కదా, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను చూపించాను ఈ వీడియో. నాకైతే చాలా మంచి గ్లో వచ్చిందండి ఫేస్కి. ఫస్ట్ డే కన్నా ఒక 1 to 2 డేస్ ఆగితే ఇంకా రిజల్ట్ బాగుంటుంది ఫేస్కి, ఎప్పుడైనా ఇమీడియట్గా వచ్చేది, జస్ట్ కొంచెం గ్లోనే తెలుస్తుంది కానీ ఇంకా దాని కరెక్ట్ రిజల్ట్ అనేది తెలియాలంటే ఒక 1 to 2 డేస్ వెయిట్ చేయాలి. ఏ ఫేషియల్ చేయించినా కూడా వెంటనే రిజల్ట్ మనకి రాదు. సో చూసారు కదా ఫైనల్గా రిజల్ట్ అనేది, ఫేస్ చాలా నీట్గా ఉందండి, సాఫ్ట్గా. మీకు ఇప్పుడు దగ్గరగా చూపిస్తాను చూడండి, ఎంత షైనీగా గ్లాసీగా ఉంది స్కిన్. తప్పకుండా మీరందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు రిజల్ట్ అనేది ఎలా వచ్చిందనేది. నాకైతే బాగా సెట్ అవుతుందండి, ఇందులో ఎలాంటి ఫేక్ లేదు, మీ అందరికి కూడా యూజ్ అవుతుందని చెప్పాను. బ్యాగ్ అయితే ఎవరు కామెంట్ చేయొద్దు, యూజ్ అయితే చేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్ నా ఫేస్ అయితే ఎంత షైనీగా గ్లోయిగా సాఫ్ట్గా ఉందో. సో మీరందరూ తప్పకుండా ఇంట్లో న్యాచురల్గా ట్రై చేసుకోండి, కెమికల్ ఫ్రీ గోల్డ్ ఫేషియల్ ఇది, ప్రతి ఒక్క స్కిన్కి సెట్ అవుతుంది, సెట్ అవుతుందా లేదా అని డౌట్ పడద్దు. సో నా వీడియో కనుక నచ్చితే కదా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై, టేక్ కేర్.